అగ్రిగోల్డ్ వ్యవహారం కీలక మలుపు తిరగబోతోందా? బాధితుల ఆశలు చిగురించే రోజులు రాబోతున్నాయా? ఎస్ఎల్ గ్రూప్ దీన్ని టేక్ ఓవర్ చేస్తే బాధితులకు ఎంతవరకు న్యాయం జరుగుతుందన్నది హాట్ టాపిక్ గా మారింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో బాధితులకు ఆశలు ఇప్పుడిప్పుడే కాస్త చిగురిస్తున్నాయి. ఎప్పటి వరకు తమను పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన చెందుతున్న వారికి ఊరట లభిస్తోంది. అగ్రిగోల్డ్ టేక్ ఓవర్ చేయడానికి జీ ఎంటర్టైన్మెంట్ ఎస్ఎల్ గ్రూప్ ముందుకు రావడంతో కేసును విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 10 కోట్ల రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ నెల 22 నుంచి నెల రోజుల పాటు అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని పరిశీలించాలని తెలిపింది. అగ్రిగోల్డ్ రికార్డులు జీఎస్ఎల్కి అప్పగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఐ ఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు అది కోర్టు కూడా ఒప్పుకున్నారు కాబట్టి తొందరలో అయిపోతే నేను నిన్న శ్రీకాకుళం వెళితే మారుమూల ప్రాంతంలో తెట్టంగి గ్రామంలో అడిగారు సార్, మా ఇది సార్ డబ్బులు సార్ అని అడిగే పరిస్థితి అక్కడ కూడా ఉన్నారు. దట్ ఈస్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. అన్ని 4-5 స్టేట్స్లో ఉన్నాయి, మన ఒక్క స్టేటే కాదు. ఇది సార్ట్ అవుట్ అయితే ఇది అందుకే నేను ఆ రోజు 5 లక్షలు ఉడిస్తానని చెప్పాను. ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టాం, కంట్రోల్ చేస్తాను, కంట్రోల్ చేశాం. దట్ ఈస్ అవర్ విక్టరీ. కష్టపడి పొదుపు చేసిన డబ్బుల్ని అగ్రిగోల్డ్ పెట్టారు లక్షలాది మంది ప్రజలు. అధిక వడ్డీలు ఆశ చూపిన అగ్రిగోల్డ్ చివరకు బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులంతా లబోదిబోమన్నారు. రాజకీయ పార్టీల్ని కలిసి మద్దతు కోరారు. విపక్షాలతో కలిసి వీధి పోరాటాలు చేశారు. ప్రభుత్వంతో చర్చించి న్యాయం చెయ్యాలని కోరారు. చివరకు హైకోర్టులో కేసు వేశారు. ఎట్టకేలకు వారి పోరాటానికి కాస్త రిలీఫ్ దొరికినట్లు కనిపిస్తోంది. డిపాజిట్ ఎంత చేసినా డిపాజిటే, ఏజెంట్లే డిపాజిట్లు చేసిన వాళ్ళు ఉన్నారు, కస్టమర్లుగా మారిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కస్టమర్లు ఎంత డిపాజిట్ చేసినా అది 20,000 కాదు, 5,000 కాదు, 10,000 కాదు, ఎంత డిపాజిట్ చేసినా కూడా చివరి రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. తాజా కోర్టు తీర్పుపై ఎస్ఎల్ గ్రూప్ ఎలా ముందుకెళ్తుందో చూడాలి. 10 కోట్ల రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ చేసేందుకు ఓకే చెబుతుందా, ఎంత టైం తీసుకుంటుందన్నది చూడాలి. మరోవైపు ఇప్పటికే డిపాజిటర్ల లిస్టును చెక్ చేసుకునే పనిలో ఉంది ఆ సంస్థ. ఏదేమైనా తాజా పరిణామాలతో అగ్రిగోల్డ్ వ్యవహారం కొలుక్కొస్తుందని ఆశాభావంతో ఉన్నారు బాధితులు.